కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసుకునే రోజు మేడే. అలాంటి మేడేను కార్మికులు ఘనంగా జరుపుకుంటారని సిపిఐ రాష్ట్ర నాయకులు హర్నాథ్రెడ్డి అన్నారు. రేపాల వీధిలో మేడేను పురస్కరించుకుని సిపిఐ జెండాను ఆవిష్కరించారు. నగరంలోని రేబాల వీధిలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేబాల వీధిలో సిపిఐ జెండాను ఆ పార్టీ నాయకులు హర్నాథ్రెడ్డి ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల కోసం ఎంతో మంది పోరాటం చేశారన్నారు. మేడేను ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, నాయకులు నాగేశ్వరరావు, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముద్దైనటువంటి ఈ జెండే ఎర్రజెండా, ఆ ఎర్రజెండాను ఈరోజు ఎర్రజెండాగా వెలుస్తూ పేద ప్రజల పెన్నిదిగా అది మనకు అండగా నిస్తుంది. దాన్ని పూర్తిగా మనం తీసుకొని ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్, ప్రతి ఒక్క కార్మికులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మేడేని మనం శ్రద్ధగా అవలంబిస్తూ ఈ సమయంలో కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటానికి ముందు తీసుకోబోతున్నాం. నెల్లూరులోని వేదాయపాలెం పద్మావతి సెంటర్లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్థానిక భవన నిర్మాణ కార్మికులు ఎర్రజెండాలను ఎగురవేశారు. సిపిఎం నగర కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. నగరంలోని వేదాయపాలెం పద్మావతి సెంటర్లో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పద్మావతి సెంటర్లో జరిగిన మేడే వేడుకల్లో సిపిఎం నగర కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఏర్పాటు చేసిన ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తలారి రమణయ్య, రత్నం తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నాయి. ఆ విధంగా కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలను వ్యతిరేకిస్తూ కార్మికులకు అనుకూలంగా చట్టాలని తయారు చేయాలని, ఏదైనా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఆ కష్టాలు తగిన ఫలితం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా సిఐటియు అట్లాగే ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతున్నాయి. వేదాయపాలెం సెంటర్లో కూడా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సిఐటియు జెండాను ఆవిష్కరించి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగయ్య, సీనయ్య, వెంకటేశ్వర్లు, రమణయ్య పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ మండలం నవలాకులతోటలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెల్లూరు రూరల్ మండలం నవలాకులతోటలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్మికుల సంక్షేమం కోసం పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నో పోరాటాలు చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అజీజ్, సర్తాజ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లోని ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయం వద్ద మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనియన్ నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. మేడేను పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండ్లోని ఎస్డబ్ల్యూఎఫ్ కార్యాలయం వద్ద యూనియన్ నాయకులు ఎర్రజెండాను ఎగురవేశారు. 1886 చికాగోలో 8 గంటల పని కోసం జరిగిన ఉద్యమంలో కార్మికులు మరణించారని, వారి స్ఫూర్తితో మేడేను జరుపుకుంటున్నామని అన్నారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయాలని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని సిపిఎం జాతీయ నాయకులు జక్కా వెంకయ్య ఆరోపించారు. మేడే సందర్భంగా 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జక్కా వెంకయ్య మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా చేసిన అనేక పోరాటాల వల్ల కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారని తెలిపారు.
అయితే ఎన్డీఏ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా పనిచేస్తోందని విమర్శించారు. కార్మికుల హక్కులు కాపాడేదానికి సిపిఎం పోరాటాలు చేస్తోందని, దీనికి కార్మికులు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఎం నాయకులు కాయం శ్రీనివాసులు ఏర్పాటు చేసిన జెండాను ఎగురవేసి రెడ్ సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చంద్రా రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నీరు చెట్టు కార్యక్రమం అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ జానకి. అవగాహన సదస్సులో భాగంగా ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ అలసత్వం సహించనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉపాధి హామీ పథకంతో కలిపి పనులు జరిపించడానికి ఆదేశాలిచ్చింది. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం దీని అమలు ఆశించిన రీతిలో జరగడం లేదు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ జానకి. పాత జెడ్పీ ఆఫీసులో నీరు చెట్టు అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ ప్రశ్నల వర్షం కురిపించడంతో అధికారులు నీళ్లు నమిలారు. అలసత్వం వీడి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. మీ పరిధిలో ఉన్న ఇరిగేషన్ ట్యాంక్స్ ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మనకి గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ తగ్గుతుంది, వాటర్ ఇంపౌండింగ్ తగ్గుతుంది, ఇంకా ఆయకట్లు ఉంటే ఆయకట్లు స్టెబిలైజేషన్ కానీ ఎక్స్ట్రా ఏమైనా చేయవచ్చు, ఆ యాంగిల్ లో చూడాలి. హోలిస్టిక్ గా చూడడం అనేది ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం. అగైన్ ఎవ్రీవన్ ఇస్ థింకింగ్ దిస్ మీగా. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.